సార్, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మార్నింగ్ క్యాబినెట్ లో మూడు రాజధానుల క్యాపిటల్ అంశాన్ని ఆమోదింప చేసుకున్నారు, అలానే శాసనసభలో కూడా ఆమోదింప చేసుకున్నారు, రేపు శాసనమండలికి పంపిస్తున్నారు సార్. మరి గత ప్రభుత్వం అయితే రైతులతోటి అగ్రిమెంట్ చేసుకుంది, 9 నగరాలు ఇక్కడ డెవలప్ చేసి ఇస్తామని చెప్పేసి. మరి అది కాకుండా ఈరోజు మూడు రాజధానులు అనే కాన్సెప్ట్ ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు ఈ బిల్ అనేది పాస్ అవుతుందంటారా? ప్రభుత్వం అనేది ఒక పర్మనెంట్ మిషనరీ. ప్రభుత్వంలో అధికారులు ఎక్కువ కాలం ఉంటారు, రాజకీయ నాయకులు తక్కువ కాలం ఉంటారు. అధికారులు ఏం చేస్తారంటే ఫైల్స్ రన్ చేస్తారు, రాజకీయ నాయకులు వాళ్ళ పాలసీ చెప్తారు. కాబట్టి మొన్న ఆయన పొడుగ్గా ఉన్నాడు, లేకపోతే ఆయనకేమో గడ్డం ఉంది నాకు లేదు నేను తీసేస్తాను, ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు చెప్పకూడదు. ఏం చెప్పాలి, దీన్ని ఇంకా ఎంత ఎఫెక్టివ్గా ఈ సిఆర్డీఏని ఎంత ఎఫెక్టివ్గా ఈ సిఆర్డీఏ ద్వారా ఈ చుట్టుపక్కల వాళ్ళకి, ఆయన 9 నగరాలు అన్నాడుగా, పోనీ 9 నగరాలని ఇంకేదో స్మార్ట్ సిటీస్ అన్నాడా లేకపోతే ఇంకేదో సిటీస్ అన్నాడు, దాన్ని ఇంకెంత బాగా చెయ్యాలి అని ఆలోచించాలి తప్ప దీన్ని మొత్తం భస్మాసురాస్త్రంలాగా వాళ్ళు ఎత్తిమీద చేయబెడతామనటం అది సాధ్యం కాదు. ఒకసారి అన్ అగ్రిమెంట్ ఎన్ఫోర్స్బుల్ బై లా ఈజ్ కాంట్రాక్ట్ అని ఉంటుంది కాంట్రాక్ట్ యాక్ట్లో, అంటే చట్ట ప్రకారం ఏదైనా ఒడంబడికని ఎన్ఫోర్స్ చేయొచ్చు అని అంటే అది కాంట్రాక్ట్. ఆ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు గవర్నమెంటా ప్రైవేట్ పార్టీ అనేది ఉండదు. ఇక్కడ కాంట్రాక్ట్ ఎవరి మధ్య జరిగింది, రైతుల మధ్య ప్రభుత్వం మధ్య జరిగింది అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారి మధ్య లేకపోతే ఇంకో ఎల్ఐ మధ్య పుల్లయ్య మధ్య జరగలేదు. కాబట్టి అటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ని ఇంకొకళ్ళు అందులో వ్యక్తులు మారారు కాబట్టి దాన్ని రద్దు చేయటం అనేది అసలు ఏ విధంగానూ సాధ్యపడేది కాదు. ఒకవేళ అలాగా చెయ్యాలనంటే దాంట్లో ఇంకో వేరే కండిషన్స్ ఉన్నాయి, ఇంకా లోతుగా అధ్యయనం చేయాల్సింది ఉంది. ఆ ప్రకారం తడిపి మోపిడి అవుతుంది. ఇప్పుడు ఏదైతే ఏదో ఎక్కువ ఖర్చు ఇక్కడ పెట్టేయలేము, డబ్బులన్నీ ఇక్కడ పెట్టలేము, వేరే దగ్గర 2 రూపాయలకు 3 రూపాయలకు వెళ్ళిపోతాం అన్నట్టుగా చెప్తున్నారు, అవన్నీ సాధ్యం కావు. చాలా చాలా పెనాల్టీ కట్టవలసి వస్తుంది, అది మనందరి రక్తం పీల్చి కడతారు. సార్, మరి ఈరోజు అయితే సిఆర్డీఏ యాక్ట్ను కూడా రద్దు చేశారు, అమరావతి మెట్రో డెవలప్మెంట్ అథారిటీ అని కొత్త చట్టాన్ని కూడా తీసుకొచ్చారు సార్. అసలు రైతులతోటి గత ప్రభుత్వం చేసుకున్నటువంటి సిఆర్డీఏ అనే యాక్ట్ని రద్దు చేయడం అనేది కుదురుతుందా సార్? ఎందుకంటే శాసనసభలు ఆల్రెడీ రద్దు చేశారు, చట్టపరంగా ఇది సాధ్యమవుతుందండి? వాళ్ళు మెజారిటీ, అబ్సల్యూట్ మెజారిటీ ఉంది కాబట్టి మేమేదో చేసుకెళ్ళిపోతాం అంటున్నారు. గతంలో లాస్ట్ టైం కూడా చెప్పాను, ఎనీ ఎనాక్ట్మెంట్ కేంద్రం కానీ రాష్ట్రం కానీ చేసేటటువంటి ఏ చట్టమైనా రాజ్యాంగానికి లోబడి చెయ్యాలి. అలా చెయ్యనప్పుడు లేదా మనకి ప్రాథమిక హక్కులు ఉన్నాయి, ఆ ప్రాథమిక హక్కుల్ని భంగం కలిగించేలాగా, పౌరుల ప్రాథమిక హక్కుల్ని భంగం కలిగించేలాగా ఏదైనా చట్టం చేసినప్పుడు వెంటనే హైకోర్టు సుప్రీంకోర్టు ఇంటర్ఫీర్ అవుతాయి. సిఆర్డీఏని వాళ్ళు రద్దు చేయటం అనేది చాలా అనాలోచితమైన చర్య, అసలు ఆ చట్టం నిలబడదు, సిఆర్డీఏ మళ్ళీ మామూలుగా ఫోర్స్లోకి వస్తుంది. సార్, మరి హైకోర్టును కూడా కర్నూలుకి తీసుకెళ్తామని ఈరోజు శాసనసభలో ఖచ్చితంగా చెప్పారు వాళ్ళు, కర్నూలులోనే ఉంటుంది జ్యుడిషియరీ క్యాపిటల్ అని చెప్తున్నారు సార్. మరి అసలు ఆ కోర్టుని ఒకసారి సుప్రీంకోర్టు ఆమోదింపజేసి ఒక చోట పెట్టిన తర్వాత అక్కడ నుంచి తరలించడం అనేది సాధ్యమయ్యే విషయం అంటారా? నేను ప్రభుత్వానికి ఒక సలహా ఇస్తున్నా, మొదట రాజ్యాంగం చదవండి, తర్వాత యాక్ట్ 37 ఆఫ్ 1956 అని స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఒకటి ఉంది అది చదవండి, తర్వాత మొన్న వచ్చినటువంటి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 అని ఒకటి ఉంది అవి చదవండి, ఆ తర్వాత ధన్ గోపాల్ కేసు దాని మీద సుప్రీంకోర్టులో వేసినవి అవి చదవండి, అవి చదివిన తర్వాత మీరు ఏదైనా చేస్తే నిలబడుతుంది. అవేం చదవకుండా మరి మీకు ఎవరు సలహాలు ఇస్తున్నారో, ఇవన్నీ చాలా దిక్కుమాలి సలహాలు ఇస్తున్నారు మీకు, ఇది అస్సలు ఏమాత్రం కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ లేదు. పిచ్చి పిచ్చి పనులు, ఒక పిచ్చి పనికి రెండో పిచ్చి పని, రెండో పిచ్చి పనికి మూడో పిచ్చి పని, ఇలా పిచ్చి పనులు లిస్ట్ చేసుకుంటూ వెళ్తున్నారంతే. సార్, ఓవరాల్గా అయితే మరి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు తను అనుకున్నది ఇంప్లిమెంట్ చేయగలిగితే, అంటే మూడు చోట్ల రాజధాని పెడితే, రైతులు చట్టపరంగా ఎలా పోరాడాలని, ఎలా పోరాడితే బాగుంటుందని మీరు అంటారు సార్? జగన్మోహన్ రెడ్డి గారికి పాపం ఇప్పటికే చాలా కేసులు ఉన్నాయి. ఇక్కడ నాకు తెలిసి నేను ఆయన హితుడిగా చెప్తున్నా, ఇంకా ఎక్కువ కేసులు పెట్టుకోవడం అవసరం లేదు ఆయనకి, క్రిమినల్ కేసులు ముఖ్యంగా ఇక్కడికి ఆపుకుంటే మంచిది.
సార్, మరి రైతులు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం ఆయన చేసుకెళ్తే, అంటే 914 ప్రకారం చేయకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు చేసుకుని వెళ్తే, రైతులకు ఎటువంటి పరిహారం అందడానికి ఆస్కారం ఉందండి? దాంట్లోనే ఉంది కదా, ఏది మన 2013 యాక్ట్ ప్రకారం ఇవ్వాలని చెప్పి అంటున్నారు. ఆ రకంగా ఇవ్వాలంటే ఇప్పుడు మరి ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందో, మరి ఎక్కడెక్కడి నుంచి అప్పులు తేవాలో కూడా తెలియదు ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి. అంటే ఓవరాల్గా నష్టపరిహారం ఎంత? ఇక్కడైతే 110,000 కోట్లు అవుతుంది ఇక్కడ నిర్మాణాలు చేయడానికి అని మాట్లాడుతున్నారు. ఒకవేళ రైతులకు నష్టపరిహారం ఇస్తే ఎంత ఖర్చు అవుతుందండి? సుమారుగా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పరిహారం ఎంత ఉంటుందండి? నేను మరీ చెప్తున్నా, ఇక్కడ 110 కోట్లు ఏదో పెట్టాలంటాం, అసలు దానికి ఒక క్యాలిక్యులేషన్ అది ఏం లేదు. యాజ్ ఇట్ ఈజ్గా ఇది ఇలా రన్ చేయటానికి అసలు ఎన్ని కోట్లు పెడితే అవుతుంది, లేకపోతే 100 కోట్ల 1000 కోట్ల అని ఒక నివేదిక, ఒక వైట్ పేపర్, ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి. అది లేదు. ఏదో అప్పుడెప్పుడో చెప్పారు ఎన్ని సంవత్సరాలకు ఇన్ని 100,000 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు అని అంటున్నారు తప్ప, ఇవాళ అసెంబ్లీ నడపడానికి కానీ, సెక్రటేరియట్ నడపడానికి కానీ, హైకోర్టు నడపడానికి కానీ ఏ డబ్బులు ఖర్చు అవుతున్నాయి చెప్పాలి. చెప్పనండి, ఒక ఇదిగో ఈ సంవత్సరానికి హైకోర్టుకి ఎంత డబ్బులు కావాలి, సెక్రటేరియట్కి ఎంత డబ్బులు కావాలి, అసెంబ్లీకి ఎంత డబ్బులు కావాలి. వాళ్ళంతా పనిచేస్తున్నారు కదా, వాళ్ళు ఏం పని చేయకుండా టెంట్ల్లో ఉండి, పూర్వం కర్నూలులో టెంట్లు వేసుకుని రాజధాని ఉండేదంట పూర్వం మా చిన్నప్పుడు. ఆ విధంగా లేదు కదా ఇప్పుడు. వాళ్ళు చక్కటి బిల్డింగ్స్లో సెక్రటేరియట్లో పనిచేస్తున్నారు, అసెంబ్లీలో పనిచేస్తున్నారు, ఇక్కడ మేము కూడా హైకోర్టులో పనిచేస్తున్నాం. ఇది గనక జరిగితే రేపొద్దున్న, నేను మరీ చెప్తున్నా, రేపొద్దున్న ఇంకెవరో అధికారంలోకి వస్తే కర్నూలు కాదు, లేకపోతే అది కాదు, అమరావతి కాదు, ఇంకెక్కడో మా బ్యాక్యార్డ్లో పెట్టండి అంటే చాలా దుర్మార్గం జరుగుతుంది. ఇది ఎప్పటికీ కూడా జరిగేది కాదు, పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధంగా ఉన్నది ఈ పని. సార్, మరి జీఎన్ రావు కమిటీ అలానే బోస్టన్ కమిటీ, హైపవర్ కమిటీ అని వేశారు, ఈ కమిటీలు చెప్పిందని ప్రామాణికంగా తీసుకుని ఈ మూడు రాజధానులు అనేది ఏర్పరచడం అనేది సాధ్యమయ్యే విషయం అని అంటారు. అసలు ఈ కమిటీలు ప్రామాణికంగా తీసుకోవచ్చు అంటారు? అసలు అవి చట్ట ప్రకారం ఏర్పాటు చేసినటువంటి కమిటీలు కావు. ఆల్రెడీ మేము ఇప్పుడు ఒక కేసు తయారు చేసేసాము, దాన్ని బయట ఇప్పుడు నేను చెప్పడానికి ఇష్టపడలేదు. నేను ఆ కమిటీలు రిపోర్ట్లు నాలుగు తీసుకోవడానికి కూడా పనికిరావు. ఆ కమిటీలు వేయటానికే అసలు హక్కు లేదు. స్టేట్ గవర్నమెంట్ కాంట్ టచ్ క్యాపిటల్ ఇష్యూ ఇప్పుడున్న పరిస్థితిలో. ప్రభుత్వం మీద అయితే రైతుల తరపున పోరాడడానికి మీరు ఆల్రెడీ సిద్ధం చేసి? తప్పనిసరిగా తప్పనిసరిగా ఉన్నాం. రైతులేంటి ఈ రాష్ట్రంలో, ఈ రాష్ట్రంలో ప్రజల వలన మేము ఇంతకాలం బతుకుతూ వచ్చాం. ఈ రాష్ట్ర ప్రజల కోసం ఎటువంటి సహాయం, న్యాయ సహాయం అందించడానికి సరే మేము సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ సార్.